పచ్చగా ఉన్న పల్లెల్లో క్షుద్ర పూజల కలకలంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు గ్రామ ప్రజలు. అదే గ్రామంలో అదృశ్యమైన బాలిక క్షుద్ర పూజలకు బలిచ్చారు అన్న అనుమానంతో ప్రజల భయాందోళనతో పోలీసులు రంగంలోకి దిగారు. కేసు దర్యాప్తుని వేగవంతం చేశారు. బాలిక సెల్ డాటా ప్రకారం క్షుద్ర పూజలకొచ్చిన వారిలో ప్రకాశ్ శర్మ అనే పూజారి ఆ అమ్మాయిని తీసుకెళ్లినట్లుగా నిర్ధారించారు. వారి కోసం 3 ప్రత్యేక పోలీసు బృందాలు ద్వారకా తిరుమల వెళ్లి గాలింపు చేపట్టాయి. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రేముడిచర్ల గ్రామంలో జరిగిన క్షుద్ర పూజలు, బాలిక అదృశ్యం పోలీసులకు సవాలుగా మారింది. క్షుద్ర పూజల సమాచారంతో వచ్చిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే అదే సమయంలో పూజలు చేసిన కుటుంబానికి చెందిన రాజేశ్వరి అనే బాలిక అదృశ్యం కావడం, ఆ క్షుద్ర పూజల్లో బాలిక కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారని గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో క్షుద్ర పూజలకు బాలికను బలిచ్చుండొచ్చని అనుమానించారు పోలీసులు. ఇక ఆ దిశగా దర్యాప్తు చేశారు. కానీ దాంతో సంబంధం లేదని తెలుసుకున్నారు. బాలిక గ్రామం నుండి బస్సెక్కి వెళ్ళింది, అది మేం చూశామని కొందరు గ్రామస్తులు పోలీసులకు చెప్పడంతో కేసు స్వరూపం మారింది. స్థానికులు మాత్రం క్షుద్ర పూజల సంఘటన, బాలిక అదృశ్యం గురించి పూర్తి స్థాయి విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా రేమడిచర్ల గ్రామంలో మిస్ అయిన బాలిక రాజేశ్వరి కేసు రోజుకొక ట్విస్ట్ తిరుగుతూ ఉంది. 17వ తారీఖు బాలిక కనిపించట్లేదని పోలీస్ స్టేషన్లో రాజేశ్వరి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలోకి వచ్చి విచారించగా రాజేశ్వరి బంధువుల నిండిలో గత 3 రోజులుగా గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు నిర్వహిస్తుండటంతో మొత్తం వాళ్ళ ఇల్లంతా సెర్చ్ చేశారు. ఇంట్లో దాదాపు 15 అడుగులు గొయ్యి ఉన్న నేపథ్యంలో బాలికని ఇక్కడే బలి ఇచ్చి ఉండొచ్చని గ్రామస్తులు మొత్తం కూడా వదంతులు పుకార్లు లేపడంతో మొత్తం కూడా పోలీసులు పూర్తిగా ఈ కేసుని ఒక ఛాలెంజ్గా తీసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఏదైతే రాజేశ్వరి వెళ్ళిపోయిన రోజు ఆమె ఫోన్ సిగ్నల్ కాల్ డేటా ఆధారంగా బాలికను తీసుకువెళ్ళింది ఎవరనేది పోలీసులు విచారణ తేలింది. పోలీసులు కూడా నివ్వరిపోయారు బాలికని ఎవరు తీసుకెళ్లారని చెప్పేసి. కానీ విచారణలో ఏదైతే బాలిక బంధువురింట్లో జరుగుతున్న క్షుద్ర పూజలు చేయడానికి వచ్చిన ప్రకాశ్ శర్మే బాలికని మొత్తం కూడా ట్రాప్ చేసి తీసుకెళ్లినట్టుగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే పోలీసులు సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా బాలికను ఎటువైపు తీసుకెళ్లడని కోణంలో పూర్తిగా ఎంక్వైరీ చేశారు. మొట్టమొదటిగా బాలికని ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల దగ్గరికి అయితే ప్రకాశ్ శర్మ తీసుకెళ్లినట్టుగా పోలీసులు నిర్ధారణ వచ్చారు. వెంటనే అక్కడికి ఒక పోలీసు బృందం కూడా వెళ్ళింది. ఇంతలోపే అక్కడి నుంచి ప్రకాశ్ శర్మ ఆ లాడ్జీ నుంచి జారుకున్న పరిస్థితి నెలకొంది. అయితే బాలికను ఎటువైపు తీసుకెళ్లాడు, బాలిక సేఫ్గా ఉందా అన్న కోణంలో ఇప్పుడు పోలీసులు పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో ప్రకాశ్ శర్మని పట్టుకొని తీరుతామని పోలీసులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి మొత్తం కూడా రాజేశ్వరి కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. కానీ ఇంతమటికి రాజేశ్వరి ఆచూకీ మాత్రం ఎక్కడా లభించిన పరిస్థితి ఉంది. ఓ టు స్టూడియో.